దేశ రక్షణ కోసం అహర్నిశలు విశిష్ట సేవలు అందిస్తున్న సాయుధ దళాల త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లో సాయుధ దళాల పతాక దినోత్సవం 2022 లో భాగంగా జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పతాక నిధికి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించి పతాక నిధికి విరాళం అందించారు. పతాక నిధి ప్లాగ్ను ఎన్సీసీ విద్యార్థులు జిల్లా కలెక్టర్కు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో సైనికులకు మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత సైనిక దళాలు దేశంలో చూపిన దేశభక్తి సాహసం త్యాగాల పట్ల దేశం గర్విస్తుందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా సైనికుల ధైర్య సాహసాలు తెగువకు జాతి యావత్తు గర్విస్తుందని చెప్పారు. ప్రతి పౌరుడు సంఘీభావంగా పాల్గొని త్రిసాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళం అందించాలని కోరారు. జిల్లాలోని విద్యార్థులు వ్యాపారవేత్తలు ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ప్రజల సహకారంతో గత ఏడాది అధిక నిధులు సేకరించి అగ్రస్థానంలో జిల్లా నిలిచిందని చెప్పారు. అదే స్ఫూర్తి కొనసాగించి పతాక దినోత్సవ నిధికి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం ద్వారా దేశ సేవలో అమరులైన వారికి గాయపడిన సైనికులకు వారి కుటుంబాలకు అంతా కృతజ్ఞత చాటుదామని అన్నారు. అందరూ అందించే విరాళాలను డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ విజయవాడ పేరున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు ఆన్లైన్ ద్వారా చెల్లించి జమ చేసిన వివరాలను ఏలూరు జిల్లా సైనిక సంక్షేమాధికారికి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి ప్రసాద్రావు, సిబ్బంది నవాబ్ జాన్, శ్రీనివాసుల రెడ్డి, బడేటి శ్రీనివాస్, సుధాకర్, ఎక్స్ సర్జెంట్ శ్రీధర్, ససియారెడ్డి కళాశాల ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ వెళ్ళాము 10 డేస్ క్యాంప్. ఆ 10 డేస్ క్యాంప్ లో అక్కడ ఉన్నప్పుడు ఆ హవిజర్ అక్కడ కనిపించారు. హీ వాజ్ ఫ్రమ్ తమిళనాడు, బట్ వీ మెట్ దెమ్ ఇన్ సిక్కిం. వరల్డ్ చాలా చిన్నదని అనిపించింది. మా ట్రైనింగ్ నాకు కోచింగ్ ఇచ్చిన అతను అక్కడ స్టిల్ ఈజ్ అవైల్. మేమైతే ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ అయ్యాను. సో 10 డేస్ ఇట్స్ వెరీ మెమరబుల్ డే. అలాంటి ప్లేస్ లో స్టే చేయడం అనేది హిమాలయాస్ లో ఉంటుంది అది. ఇక్కడ పైకి ఒక లేక్ ఉండేది 15,000 ఫీట్ అబోవ్ అది, బిలో 0 డిగ్రీ అంటే -10 డిగ్రీ సెల్సియస్ ఫ్రోజన్ లేక్ సిక్కింలో. వండర్ఫుల్. మీకు కూడా ఫ్యూచర్లో అలాంటి ఆపర్చునిటీ వస్తుంది.